విశ్వాసుడిని భక్తితో కొలచి జీవితాన్ని ధన్యం చేసుకున్నవారు తమ జీవితాన్ని స్వామివారికి అంకితమిచ్చిన వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో వీర రాగిణిగా ప్రసిద్ధి చెందిన అక్క మహాదేవి ఒకరు 12వ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి గాథ విచిత్రమైన గాథ చిన్నతనం నుంచే చిన్న మల్లికార్జునేని పూజిస్తూ యుక్త వయస్సు రాగానే చిన్న మల్లికార్జునేని తన భర్తగా భావించి చివరకు చిన్న మల్లికార్జునులో ఐక్యమైన అక్క మహాదేవి మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి క్రీస్తు శకము 12వ శతాబ్దానికి చెందిన మహిళ ఆమె కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఉడుతడి అనే గ్రామములో సుమతి నిర్మల శెట్టి దంపతులకు జన్మించింది నిర్మల శెట్టి దంపతులు వీరశైవులు నిత్యం శివపూజలో మునిగి ఉండేవారు అటువంటి ఇంటిలో జన్మించిన అక్క మహాదేవికి చిన్నతనం నుంచే శివభక్తి అలవడింది తల్లిదండ్రులు ఆమెకు ఒకవైపున విద్యను చెప్పిస్తూనే మరోవైపు వీరశైవ మతాచారం ప్రకారం లింగధారణ చేయించారు శివదీక్ష సంస్కారాలన్నీ నేర్పించారు యుక్త వయస్సు వచ్చాక ఆ భక్తి ప్రేమగా మారింది చిన్న మల్లికార్జునుడే తన సర్వస్వం అని భావించింది ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన కౌశికుడు ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు ఈ విషయాన్ని ఆమెకు తెలిపి ఆమెను అంగీకరింపజేయవలసిందిగా తన మంత్రులను అక్క మహాదేవి వద్దకు పంపాడు మంత్రులు చెప్పిన మాటలను విన్న మహాదేవి శ్రీశైలనాథుడే నా సర్వస్వం చిన్న మల్లికార్జునుడికి తప్ప మరొకరికి నా మనస్సులో స్థానం లేదు కనుక చిన్న మల్లికార్జునుడిని తప్ప మరొకరిని వివాహమాడను అని పలికింది ఇదంతా తెలుసుకున్న రాజు ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు దీనితో అక్క మహాదేవి తల్లిదండ్రులలో భయాందోళన ప్రారంభమైంది అప్పుడు మహాదేవి రాజుకు నేను పెట్టిన షరతులను అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని షరతులను ధిక్కరిస్తే రాజ్యం నుండి వెళ్ళిపోతానని చెప్తుంది ఆ రాజు వాటికి అంగీకరించాడు వివాహమైన తరువాత అక్క మహాదేవి నిరంతరం శివపూజలో మునిగి ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు విసుగు చెందిన కౌశికుడు కామోద్రిక్తం వల్ల షరతులను మరిచి మహాదేవి వద్దకు వెళ్ళి ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు అప్పుడు తన లింగానందమునందు భంగము కలిగినందున అత్యంత కోప సంతాపముతో మహాదేవి పశువునకొక చింత కసాయికొక చింత ధర్మునకొక చింత కర్మునకొక చింత నాకు నా చింత తనకు తన కామపు చింత వల్లను పో మూర్ఖుడ అని రాజును ధిక్కరించెను వచన భ్రష్టుడవైతివి ఇక నేను నీ రాజభవము నుండి వెళ్ళిపోవడానికి స్వతంత్రరాలునైతిని తెలిపి రాజభూషణాంబరములను త్యజించి ఆమేద్యపు గడవ మూత్రపు బుడిగె ఎముకల తడక చీము గుడ్డ కాలిపోని ఈ దేహము ఈ ఎడలిని నమ్మి చెడకుము చిన్న మల్లికార్జునుని తెలియని మూర్ఖుడ అని అక్క మహాదేవి మానవ శరీరము యొక్క నిజస్థితిని తెలిపి కౌశికుని కామోద్రిక్తను చెల్లార్చు దిగంబరియై రాజభవనము నుండి బయటికి వచ్చింది తన కేశాలని వస్త్రముగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని అలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయి ఆ తర్వాత మహాదేవి కళ్యాణ పట్టణానికి చేరుకొని అక్కడ ఉన్న అనుభవ మంటపంలో కొంతకాలం గడిపి అక్కడే అక్క మహాదేవి భక్తి చారిత్రము పరీక్ష అల్లమ ప్రభువు చేస్తాడు మహాదేవిని నిండు సభలో కొన్ని ప్రశ్నలను సూటిగా అడిగాడు ఆ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పెను ప్రభుదేవుడు అడుగుతూ ఉప్పొంగుచున్న యవ్వన మదముగల స్థితి నీవిచ్చటికెందుకు చితివి తల్లి సతియనిన కోపింతురు మా శరణులు నీ పతిగురుతు తెలిపి వచ్చి కూర్చుండుము తల్లి లేకున్న తెలుగుమిట నుండి తల్లి మా గుహేశ్వరుని శరణులందు సంగసుఖ సన్నిహితము కోరిన నీ పతి యవ్వరను నది చెప్పుము తల్లి
దీనికి అక్క మహాదేవి హరుడా నీవు నాకు మగడువు కావాలయనని నంత కాలము తపమొనరించితిని పెండ్లి వార్త రాగానే మా వారు నన్ను శశిధరుని చెంతకు పంపిరి భస్మము పూసి కంకణము కట్టిరి చిన్న మల్లికార్జునయ్య నాకు మగుడుగా వలయునని చిన్న మల్లికార్జునుడే మగుడు నాకు తక్కిన వారితో సంబంధము లేదయ్యా ప్రభు అల్లమ ప్రభు దేవుడు దేవుడు నిన్ను వలచెను నీవు దేవుని వలచితివి అనునదిట్లు నిజము భావము శుద్ధమైనచో చీరను విడిచిన వెంట్రుకలు మరగెందుకు అది అంతరంగమందలి సిగ్గు బాహ్యమందు కనిపించగదా మహేశ్వర లింగమునికిది మెప్పితము గాదు కమహాదేవి ఫలము లోపల పక్వముగానిదే పైన తోలు ముడతలు పడదు కాముని ముద్రను చూచిన మీకు వేదన కలుగునేమోయను భావముతో మరుగుపరిచితి మీకెందులు కాచింత చిన్న మల్లికార్జున దేవుని ఎందు కలిసిన దాన్ని నన్ను పీడించకమన్నా అని పలికింది అప్పుడు ప్రభుదేవుడు ఆమె ఎసిగిన సమాధాన వచనములని విని ఆమెలో ఉన్న వైరాగ్యము తేజస్సు అంగలింగ సామరస్యానుభవము కనుకొని అందరూ శరణులు ఆమెను అక్కయని గౌరవించి బిరుదిచ్చిరి ఇలా కొన్నాళ్ళు అక్క మహాదేవి మహామందిరమందు ఉండి బసవాది ప్రముఖ శరణుల ప్రసాదానుభవము పొంది తన ఇష్ట దైవమైన శ్రీశైల చిన్న మల్లికార్జున మహాలింగమందు ఐక్యము కావాలని తన కోరికను అల్లమ ప్రభుదేవుడికి చెప్తుంది ప్రభుదేవుడు తన అనుభవ జ్ఞానము వలన శ్రీశైల క్షేత్రమునందు ఉండే కదలి వనమున ఐక్యమునందుమని ఇలా చెప్తాడు నేను నీవను భేదమును విడిచి తాను తానై త్రికూటమును మహాగిరి కొట్ట కోన నెక్కి చూచిన బట్ట బయలుగాన వచ్చును చూడమ్మ ఆ బయలునందు కలిసిపోయిన త్రికూటగిరి యందు ఒక కనరాని కదడి కనిపించును చూడమ్మ ఆ కదళియన కళయందు చొరవడి చూచిన దేదీప్యమానమగునొక జ్యోతి కలదు చూడమ్మ పయనించుము తల్లి అచటికి గుహేశ్వర లింగమందు పరమ పదవి స్వీయమగును నీకు చూడమ్మ అని ప్రభుదేవుడు ఆమెకు ఐక్యమగుటకు యోగ్య స్థలమును తెలిపెను ఈ ప్రకారముగా అనుభవ మంటపునందున్న శరణులు మహిళా శరణులు అందరూ ఆమెకు నమస్కరించి వీడ్కోలు చెప్పిరి అక్క మహాదేవి అక్కడి నుంచి శ్రీశైల క్షేత్ర మార్గమున ద్వారా సృష్టి సౌందర్యము చూసి వనమందు చూచినదంతయు శివ చైతన్యమే అని భావిస్తూ వనమెల్లా నీవే వనమందలి దేవతరువులన్నీయూ నీవే తరువులందాడుచున్న ఖగ మృగములన్నీయూ నీవే చిన్న మల్లికార్జున సర్వభరితుండవై నీ ముఖమును చూపుము అంటూ తన ఇష్టదైవమైన చిన్న మల్లికార్జునను వేడుతూ శ్రీశైల పర్వతము చేరుతుంది ప్రభుదేవుడు తెలిపిన గురుతులను వెతుకుతూ తుదకు కదళీవనమును కనుకొని అక్కడికి చేరుకుంది కదళియనునది తనువు కదళియనునది మనసు కదళియనునది విషయాదులు కదళియనునది భవఘోరారణ్యము ఈ కదళియను దానిని గెలిచి బ్రతికి వచ్చి కదళివనమందు భవహరుని గంటి భవమును గెలిచి వచ్చిన బిడ్డాయని కరుణతో నెత్తుకొని బిగువుతో ఎదనొత్తుకొనిన చిన్న మల్లికార్జునిని హృదయ కమల ఎందు నిండిపోయితి అంటూ శివయోగానందమగ్నమై స్వయలింగమయ్యింది ఇక్కడ ఒక్క మాట చెప్పాలి ఆనాటి శ్రీశైలం అంటే మాటల దుర్గమమైన అడవులు క్రూరముగాలు ఎడతెగని కొండలు దారిదోపిడిగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు మహాదేవి మహాభక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడలో ఆమె రాసిన 400కు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు ప్రతి వచనంలో చిన్న మల్లికార్జున అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్క మహాదేవి రాసిన వచనాలుగా భావిస్తారు ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన ఈ ప్రకృతి పట్ల నమ్మకం ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయి మహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువాదించారు
దొరికితే తప్పకుండా చదవండి. అలాగే ఈ వచనాలను మా ఛానల్ యొక్క షార్ట్స్ వీడియోలో చేశాము, మీకు నచ్చితే చూడండి. వీటిలో అరుదైన ఆణిముత్యాలు ఎన్నో కనిపిస్తాయి. వచనం ఇదిగోండి: మట్టి పిల్లల వలె కరిగి కరిగి, ఇసుక దిబ్బల వలె జరిగి జరిగి, కలలో కలవరపడే నేను అవములో నిప్పు వలె ఉట్టి కంది తిని, ఆపదలు ఆప్తులనెవరిని కాన వెదకి కానని తనువును, కలిసినా కూడని సుఖమును నాకు కరుణించుమో చిన్న మల్లికార్జున. అని జ్ఞానము భక్తి వైరాగ్యముతో ఆధ్యాత్మిక సాధకులకు ఆదర్శప్రాయమైన ఆమె జీవితం నేటికీ స్ఫూర్తిదాయకము.